సింహరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. మీరు ఊహిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి, కొన్ని సలహాలు చెప్తున్న వ్యక్తులకి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ వల్లే పాడైపోయామని చెప్పని మీ మీద నింద వేసే అవకాశం కూడా ఉంది. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఓ ప్రత్యేకమైనటువంటి పద్ధతిని అవలంబించుకోవాలని, ఓ ప్రత్యేకమైన ధోరణిలో కనపడాలని, కార్యక్రమాలు చేయాలని భావిస్తారు. అన్ని మాటల రూపంలోనే ఉంటాయి కానీ చేతల రూపంలో ఏ ఒక్కటి కూడాను ఉండదు. పబ్లిక్లో గుడ్ విల్ పెంచుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయండి, అది చాలా అవసరం. అదేవిధంగా మనోధైర్యం కలిగి మానసికమైన సంతోషం కలిగే విధంగా మీ నడవడికలో కొన్ని మార్పుల్ని తెచ్చుకోండి. అందువల్ల మీకు గౌరవం పెరుగుతుంది, ఇంట్లో మీకు అత్యంత విలువ మరింతగా పెరుగుతుంది, సమాజంలో కూడా మీరు కొన్ని విలువైన విజయవంతమైన విషయాల్ని నమోదు చేసుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, విదేశాలకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడాను పురోగమనంలో ఉంటాయి కానీ అన్నిటికీ ఏదో రకమైనటువంటి సాంకేతికపరమైన ఇబ్బందులు, ఏదో రకమైనటువంటి ప్రాబ్లం ప్రతిదానికి రావటం, ఏ రకమైనటువంటి పురోగతి లేకపోవటం ఇబ్బంది కలిగించడం మానసికమైనటువంటి నీరసానికి కారణమవుతుంది. మనోధైర్యంతో మీరు నిర్ణయం తీసుకోండి. పక్క వాళ్ళ మీద ఆధారపడే నేచర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించండి. వివాహాది శుభకార్యాల విషయంలో దీర్ఘంగా ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి, శుభకార్యం కుదురుతుంది. పునర్వాహ సంబంధమైన విషయవారాల్లో గొంతము కోరికలు పెట్టుకున్న వారిని ఎవరూ మార్చలేరు, కనుక మీరు కూడా మార్చే ప్రయత్నం చేయొద్దు. వాళ్ళు ఈ సంబంధం చేసుకుంటాము, సంబంధాలు చూడండి అని అడిగినప్పుడే మీరు ఆ ప్రయత్నం చేయండి. మీరు సంబంధాలు చూడటం, ప్రయత్నాలు చేయటం, ఆ వచ్చే సంబంధాన్ని వాళ్ళు వంకబెట్టడం, రకరకాలుగా విమర్శించడం, నా స్థాయికి ఇలాంటి సంబంధమా, అది ఇది అని మాట్లాడటం, మీరు మాట్లాడిపించుకోవడం దీనికి. వివాహం జరగటమే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కష్టంగా ఉంది. అందులో పునర్వివాహం అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కష్టంగా ఉంటుంది. మనము జీవితంలో రెండో వివాహానికి సిద్ధమవుతాం అనుకుంటే నాలుగు స్టెప్పులు మనము దిగాలి, ఎదుటి వాళ్ళు కూడా నాలుగు స్టెప్పులు దిగాలి. అప్పుడు మాత్రమే ఫలవంతమైన మంచి ఫలితాలు వస్తాయి. అంతేగాని మనం కొండ మీద కోతి తీసుకురామన్నట్టుగా కోరికలు పెట్టుకొని అవన్నీ మీ మీద రుద్దితే అలాంటి సంబంధాలు తేవటం మీ వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. అందుకని అనవసరమైన విషయాల్లో ఎదుటి వాళ్ళని కదిలించి తొందరపెట్టి వాళ్ళతో మాటలు అనిపించుకోకుండా వాళ్ళు అడిగినప్పుడే మీరు సంబంధాలు చూడండి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను నాగబంధాన్ని ఉపయోగించండి, దానివల్ల అన్ని రకాల మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ కూడాను మీ దరిదాపులోకి రాకుండా ఉంటాయి. ఐశ్వర్య నాగరితోటి ఉదయం సాయంత్రం 2 చెంచాలు పొడి వేసుకొని స్నానం చేయండి. మనిషికి పట్టిన దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది, మహాలక్ష్మీదేవి అనుగ్రహం సంప్రాప్తిస్తుంది. అదే కోణంలో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడాను బుధవారం చాలా అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో అందరూ గమనించాల్సింది ఏంటంటే జనవరి 31వ తారీఖు నాడు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం సంప్రాప్తిస్తుంది. ఒకే నెలలో రెండోసారి వచ్చేటువంటి పౌర్ణమి నాడు ఏర్పడేదే ఈ బ్లూ మూన్ లూనార్ ఎఫ్లెక్స్.
అంటే నూట యాభై ఐదు సంవత్సరాల తర్వాత ఈ రకమైన చంద్రగ్రహణం రావటం ఇప్పుడు సంప్రాప్తిస్తుంది. అదే కోణంలో ఈ గ్రహణం కర్కాటక రాశిలో సంప్రాప్తిస్తోంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు, పునర్వసు నక్షత్రం వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, కర్కాటక రాశివారు, కర్కాటక నగరం వారు, హస్త, శ్రవణం, రోహిణి నక్షత్రాల వారు, చంద్రమార్దశ నడుస్తున్నవారు గ్రహణదోష పరిహార సాధన చేయించుకోవాలి. శివాలయంలో సర్పసూక్త సహిత మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించాలి. అంతేకాకుండా గ్రహణదోష పరిహారార్థం హోమ క్రతువు నిర్వహించాలి. ఎందుకంటే ఈ గ్రహణం చాలా అరిష్టమైంది, చూడటానికి బాగుంటుంది, ఖగోళంలో మంచి వింతే. ఖగోళ శాస్త్రజ్ఞుల కోణంలో ఆలోచిస్తే చాలా చక్కగా ఆ చంద్రగ్రహణం 5 గంటల 32 నిమిషాలకి ప్రారంభమై రాత్రి 8 గంటల 56 నిమిషాల 10 సెకండ్ల వరకు కనపడుతుంది. ఇది అమెరికాలో కనపడుతుంది, చైనాలో కనపడుతుంది, ఇండియాలో కనపడుతుంది, చాలా చోట్ల ఇది కనపడుతుంది. ఇవి ప్రధానమైనవి ఇవి కాబట్టి ఇవి చెప్పాను. ఈ మన భారతదేశంలో ఇది కనపడుతుంది. ఈ దక్షిణ భూభాగం ఏదైతే ఉందో దాని నీడ చంద్రబింబం మీద మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా ఈ గ్రహణ సమయంలో జలచర, భూచర, కీచర ప్రాణులు మైలపడతాయి. గ్రహణ సమయంలో ఈ మంచినీళ్ళు తాగడం కానీ, భోజనం చేయటం కానీ, లేకపోతే మద్యపానం చేయటం కానీ, ధూమపానం చేయటం కానీ, శృంగారం చేయటం కానీ మంచిది కాదు. నీ జన్మరాశిలో గ్రహణం పడితే నువ్వు చూడకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జన్మరాశిలో గ్రహణం పడితే చూడకూడదు. చూస్తే వాళ్ళకి అరిష్టమే, తప్పనిసరిగా తప్పదు. అదేవిధంగా కుమారుడు జన్మరాశిలో గ్రహణం పట్టిన తల్లిదండ్రులు చూడకూడదు. అందుకని ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటమే చాలా వరకు మంచిదని చెప్పని శాస్త్రకారుడిగా నా అభిప్రాయం. ఖగోళంలో అది వింత కావచ్చు, అది చాలా చూడటానికి చక్కగా ఉండొచ్చు, మానసికమైన ఉల్లాసం కూడా కలిగించవచ్చు. దానికి ఉండే ప్రత్యేకతలు దానికి ఎన్నో ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తుంటారు. వాటి గురించి విమర్శించాల్సిన అవసరం కానీ ఏకీభవించాల్సిన అవసరం కానీ నాకు లేదు. వాళ్ళ కార్యక్రమం వాళ్ళది, కానీ జ్యోతిష్ శాస్త్రవేత్తగా నేను ఆలోచించే దృక్పథం ఓ రకంగా ఉంటుంది, ఖగోళ శాస్త్రజ్ఞుల యొక్క దృక్పథం మరో రకంగా ఉంటుంది, ఇంకో రకమైన శాస్త్రవేత్త తన కోణంలో మరో రకంగా ఆలోచిస్తారు. ఈ గ్రహణం అనేది ఒక దుర్నిమిత్తమైనటువంటి మైల, అది చూడకూడదు. ఈ గ్రహణ సమయంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల హిందూ దేవాలయాల్ని మూసివేస్తారు. ఒక్క కాళహస్తిలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం తప్ప మిగిలినవన్నీ కూడాను ఏ గ్రహణం వచ్చినా ఆ గ్రహణ సమయంలో మూసేస్తారు. అక్కడ మాత్రం మూసేయరు, విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అదే రాహుకేతుల క్షేత్రం, అదే పరమేశ్వరుడి క్షేత్రం. రాహుకేతులు పరమేశ్వరుణ్ణి అక్కడ పూజించేటువంటి ప్రదేశం కనుక ఆ కాళహస్తి క్షేత్రానికి ఒక ప్రాముఖ్యత ఉంది కనుక అక్కడ చూడవచ్చు, అక్కడ పూజ చేసుకోవచ్చు. మిగిలిన చోట గ్రహణం అయిపోయిన తర్వాత మిగిలిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరో ఏదో చెప్తుంటారు అనవసరంగా కనుమ పోయినంత కాటికి దేనికి, గర్భిణీ స్త్రీలకి చాలా జాగ్రత్తలు అవసరం. సైంటిస్టులు చెప్పారు కదా అని, జ్యోతిష్కుల మాటలు వినేది ఏంటని, సాంప్రదాయాలు ఏంటని, గ్రహణం నీడే కదా, రావుకేతులు గ్రహాలు కాదని, అవని ఇవ్వని ఏవో చెప్తుంటారు.
వాటితో విభేదించాల్సిన అవసరం నాకు లేదు, లేకపోతే సమ్మతి తెలపాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పేది ఏంటంటే మీ మీద అభిమానంతో గర్భిణీ స్త్రీలకి ఎవరు కరెక్టో ఎవరు కాదో అది పక్కన పెట్టండి, అది చూడటం వల్ల మీకు అపకారం. గ్రహణ సంబంధమైనటువంటి ఈ రేసెస్ కాంతి కిరణాలు అవి ఒంటి మీద పడితే లోపల ఉన్నటువంటి శిశువుకి గ్రహణ మొర్రి ఏర్పడుతుంది, ఇబ్బందులు వస్తాయి. ఎందుకు ఆ గంటసేపు చూడటం దీనికి ఇబ్బంది పడటం దీనికి? పెద్దవాళ్ళు చెప్పారు హాయిగా గ్రహణ సమయంలో గ్రహణానికి ముందే భోజనం చేసేసి చీకటి గదిలో పడుకొని మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి, మీకు అన్నీ కూడాను అనుకూలంగా ఉంటాయి. అది గర్భిణీ స్త్రీ చూసేటువంటి సమయం కాదు, ఆ సమయంలో అసలు కదలకూడదు. భారతదేశంలో చంద్రగ్రహణం సాయంత్రం 5:58 నుంచి ప్రారంభమవుతుంది, రాత్రి 8:41 వరకు ఉంటుంది. ఈ ఎప్లిక్స్ అంటే ఈ గ్రహణం యొక్క నిడివి 2:43:10. ఇది ఎక్కడ కనబడుతుందో కొన్ని ప్రాంతాలు వివరిస్తాను. చికాగో, మెక్సికో సిటీ, మెక్సికో, మయన్మార్, సింగపూర్, ఢాకా, బంగ్లాదేశ్, టోక్యో, బీజింగ్, జకర్తా, లాస్ ఏంజెల్స్, హవాయ్, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్, సౌత్ కొరియా, న్యూఢిల్లీ, కోల్కతా, మనీలా, బ్యాంకాక్, మెల్బోర్నే, ఇలా అనేక రకాల ప్రాంతాల్లో కనపడుతుంది. ఇక్కడ సమయాభావం వల్ల కొన్నింటిని మాత్రమే మెన్షన్ చేయటం అనేది జరిగింది. ఇది భారతదేశంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.